పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూన్ 1వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. విజయవాడలో జూన్ 5వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పటమట సెంటర్, పంటకాలవ రోడ్, విజయవాడ. హైదరాబాద్లో జూన్ 6వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. వరంగల్లో జూన్ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం అబ్నస్ ఫంక్షన్ హాల్, పోచమ్మ మైదాన్, వరంగల్. కర్నూలులో జూన్ నెల 8వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూల్. మార్కాపురంలో జూన్ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ వద్ద, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో జూన్ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం అడ్డాడ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. నంద్యాలలో జూన్ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. నెల్లూరులో జూన్ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ప్రార్థన అనేది ఎంత హెల్ప్ అంటే ప్రాణాలను కాపాడగలిగే కెపాసిటీ ప్రార్థనలో ఉంది. చెప్పకూడదు గట్టిగా. ప్రాణాన్నే కాపాడగలిగే శక్తి ప్రార్థనలో ఉంటే నీ ఆర్థిక స్థితిని బాగు చేయటం కానీ, నీ శరీరానికి స్వస్థత కలిగించడం కానీ, నీ కుటుంబ సభ్యులకు మారు మనసు తేవటం కానీ చాలా చిన్న సమస్య. అది చాలా సింపుల్ అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదున్నా లేకున్నా ప్రార్థన అనేది ఒక బలమైనటువంటి సాధనంగా నువ్వు చేయాలి. అందుకని అంటాడు, ఈ ప్రార్థనా జీవితం నీలో ఎప్పుడు ఉంటుందో, ఈ ప్రార్థనాత్మ నీలో ఎప్పుడు ఉంటుందో, ఈ ప్రార్థనా బలం నీలో ఎప్పుడు ఉంటుందో, అప్పుడు నీ ప్రార్థనలన్నీ సఫలమవుతాయి, సక్సెస్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరంతా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఇప్పుడు నేను మీలో అప్పులున్న వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చి అప్పులు తీర్చమన్ను, వ్యాధులు వచ్చిన వాళ్ళకేమో ఇదిగో మందులు ఇచ్చి మా బిళ్ళలు వేసుకోండి అని చెప్పను, మాకు ఉద్యోగాలు లేవు అని అంటే ఎక్కడో చోట లంచాలు ఇవ్వండి ఉద్యోగాలు వస్తాయని చెప్పను, కానీ నేను ప్రార్థన చేస్తాను. మేము చేసే ఈ ప్రార్థన దేవుడు ఆలకించి మీరే ఆశతో వచ్చారో ఆ ఆశలన్నీ తీర్చి మీ అందరి జీవితాలలో దేవుడు ఆశీర్వాదపు మేలులను ఇచ్చి మీ హృదయాలను ఆయన ఉల్లాసంతో నింపుతాడు ఈ ప్రార్థనల ద్వారా. ఈ ప్రార్థనలు వ్యర్థంగా పోవు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మేము బ్రతుకున్నామంటే కారణం మీరు చేసిన ప్రార్థనలు. మీరు ప్రార్థనలు చేయటం ద్వారా మాకు సహాయం చేశారు. ఏమని? ప్రాణం పోయే స్థితిలో శ్రమలలో మేముంటే ఆ శ్రమలలో నుండి తప్పించబడి మా ప్రాణాలు మాలో ఉన్నాయి అని అంటే దానికి మీరు చేసిన సహాయం ఉందన్నాడు. ఏమిటి ఆ సహాయము? ప్రార్థన సహాయం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, మూడు బొమ్మల సెంటర్, కన్నావారి తోట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో జూన్ నెల 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో జూన్ నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూన్ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూన్ నెల 22వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. అనంతపురంలో జూన్ నెల 26వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. జోగులాంబ గద్వాలలో జూన్ నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం పరివార్ ఫంక్షన్ హాల్, రైల్వే స్టేషన్ రోడ్, చింతలపేట, జోగులాంబ గద్వాల్. కడపలో జూన్ నెల 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం వైఎస్ఆర్ ఆడిటోరియం, మద్రాస్ రోడ్, కడప.
ఈమెకు లివర్కు సంబంధించి నొప్పితోను ఇన్ఫెక్షన్తోనూ బాధపడుతూ ఉన్నారట. గత నెలలో జరిగిన పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూరపు పండును భుజించిన తర్వాత ఈమెకి గతంలో ఉన్నటువంటి ఆ నొప్పి బాధ సమస్య అంతా కూడా తొలగిపోయింది. ఇన్ఫెక్షన్ నుంచి కూడా నేను స్వస్థత పొందుకున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు గాను ఆయన యొక్క సువార్త పని నిమిత్తం సాక్ష్యం చెప్పుకొని 5,000 రూపాయలు టీవీ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేయాలి అని చెప్పి నేను ఈ రోజున వచ్చి ఉన్నానని చెప్పేసి వెంకటరమణ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. వీరు తెలియపరిచిన సాక్ష్యమును బట్టి, వీరు పొందుకున్న స్వస్థతను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.